और अभी जो मुद्दा चल रहा है इस मुद्दे पे यह है कि हम लोगों का जो राजेंद्र नगर में जो 1.5 एकड़ ज़मीन है उसमें जो सुप्रीम कोर्ट बनने का हाई कोर्ट बनने का जो आदेश आया है गवर्नमेंट की तरफ से, उनको एक बार देखना चाहिए, क्योंकि वहाँ बायोस्फीयर रिजर्व पार्क है, हमारा रिसर्च स्टेशन है और वो सब वहाँ चलता है 64 एकड़ लैंड के अंदर। तो उन सबको बचाने के लिए और उन सबको कंजर्व करने के लिए और जो विविधताएँ होती हैं और जो डाइवर्सिटी होती हैं उस सबको, जो हम लोग एग्रीकल्चर से रिलेटेड हैं वो सब हम लोग देखते हैं क्या है क्या नहीं है, उसको अगर सरकार उजाड़ेगी सुप्रीम हाईकोर्ट बनाने के थ्रू तो ये गलत है और सरकार को अपना स्टेप एक बार कंसिडर करना चाहिए कि क्या है क्या नहीं है। और हमारा यही कहना है कि वी आर वांट टू सेव आवर लैंड्स एंड वी स्टैंड विद आवर फार्मर्स एंड डाइवर्सिटी, सो प्लीज कंसिडर इट एट अ वन टाइम। अच्छा जियो नंबर 55 వంద ఎకరాల భూమి గవర్నమెంట్ న్యూ హైకోర్టు కట్టాలని నిర్వహిస్తున్నారు. అయితే ఈ భూమి రాబోయే తరంలో మనకు చదువుకోవాల్సిన రీసెర్చ్ కోసం ఎంతో అవసరం ఉన్నది. దీన్ని నేను రద్దు చేయాలని గవర్నమెంట్కి చెప్తున్నాను. సేవ్ అగ్రికల్చర్ అండ్ సేవ్ ఫార్మర్స్. ఇప్పుడు ఈ జియో నంబర్ 55 రూల్ పెట్టినప్పటి నుండి మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్గా మేము ఇంటరాక్ట్ అయ్యే ఈ యొక్క అగ్రికల్చర్ దానిలో మేము కోల్పోతుంది ఎంతో ఉంది. మేము భూమికి ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాము, ఒక మనిషికి ఎంత ఇస్తాము. మేము చేసే ఈ పనిలో మేము ఎంత ఇంపార్టెంట్ విషయం ఉందో అదే తీసేసుకుంటే మా దగ్గర నుండి మేము ఎంత కోల్పోతున్నామో ఒకటి చూడండి. అందుకని ఒకసారి ఈ యొక్క రూల్ని మీరు కన్సిడర్ చేసుకొని మీరు ఇది రద్దు చేయండి. ఎందుకంటే కోల్పోయేది మనము ఈ తెలుగు రాష్ట్రంలో మనకి వ్యవసాయం మీద ఉన్న రెస్పెక్ట్ మీరు ఇది కోల్పోతున్నాము. అలానే మీరు రెస్పెక్ట్ లేదని మీరు ప్రూవ్ చేస్తున్నారు ఈ యొక్క ఆర్డర్ పెట్టి. ఇది రద్దు చేయకపోతే మనకి ఎంతో కాన్సిక్వెన్సెస్ ఉన్నాయని చెప్పడానికే మేము చేస్తుంది ఈ స్ట్రైక్.